अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः శ్రవణము చేసిన భాగవతోత్తములందరికీ అనేక దాసోహములు. శ్రీగుణ రత్నకోశములోని 21వ శ్లోకమును అనుసంధానం చేసుకుందాం. యత్తూరే మనసో యదేవ తమసః పారేధత్యద్భుతం యత్కాలాదప చేళిమం సురపురి యద్గచ్చతో దుర్గతిః సాయుజ్యస్య యదేవ సూతిరదవ यद्दुर्ग्रहं मत्किरां तद्विष्णोः परमं पदं तव कृते मातः समाम्ना शिशुः. अम्मा ऊहिंचुटकु कानी वर्णिंचुटकु कानी अलवी कानिदी अमरावती कन्ना मिंचिना वैभवं कलदी मोक्षमुनकु पुट्टिल्लैन वैकुंठं नी कोरकै उन्नदी. अम्मा ई लोकंलो లీలా విభూతి నీ వినోదం కొరకు సృష్టించబడినది. నిత్య విభూతి నిత్య సూర్యులతో ప్రకాశించినది, దానిని వైకుంఠం అంటారు. అట్టి వైకుంఠం నీ కొరకై ఉన్నది. అట్టి యొక్క వైకుంఠ వైభవాన్ని పరాశర భట్టర వారు ఈ శ్లోకంలో అనుగ్రహిస్తున్నారు. భూలోకంలో మనసు చూడనటువంటిది, చొరపడనటువంటిది, సూచించని వస్తువు లేదు, అనుభవించని అంశం లేదు, వినని శబ్దం కూడా లేదు. ఎందుకు? మనసు ఈ దశ ఇంద్రియాలపై ఆధిపత్యాన్ని చూపిస్తోంది కనుక అది చూడని ప్రదేశం లేదు. అంటే చూడనటువంటిది ఒకటి ఉన్నది, అది పరమపదం. దాన్ని కంటితో చూడలేం, మనస్తో చెప్పలేం. అటువంటిది వైకుంఠం అత్యంతమైన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉత్తమోత్తమైన స్థానం శ్రీ వైకుంఠం. స్వర్గాన్ని చూసిన కంటితో వైకుంఠాన్ని చూస్తే స్వర్గం నరకంలాగా అనిపిస్తుంది. అంటే ఆ వైకుంఠం అంత గొప్పగా ఉంటుంది. అది నీ కొరకే సృష్టించబడింది. అమ్మా, నీవు లీలా విభూతికి ఈ లోకానికి, నిత్య విభూతికి పరమపదానికి కూడా నాయకురాలు నీవే అని అనుగ్రహిస్తున్నారు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము అనేటువంటి నాలుగు స్థితులు ఉన్నాయి జీవునికి స్థితులు. ఈ జీవుని ఈ యొక్క నాలుగు స్థితుల్లో సాయుజ్యం ఉత్తమమైనది అని చెప్తున్నారు. అమ్మా, నేను నీ పుత్రుణ్ణి కనుక నీ ఉన్నావే ఆ పరమపదం. ఆ పరమపదమందు నన్ను కూడా చేర్చుకో. నేను పుత్రుని గనక నువ్వు తల్లి గనక నాకు ఆ పరమపద ప్రాప్తిని కలిగించు అని ప్రార్థిస్తున్నారు. మనం ఈ శ్లోకం విన్న తర్వాత భగవద్ రామానుల వారు అనుగ్రహించిన వైకుంఠ గద్యంలో ఉన్నటువంటి శ్లోకం మనకి స్ఫురిస్తోంది. వైకుంఠేతు పరేలోకే చియాసార్థం జగత్పతి హస్తే విష్ణురచింత్యాత్మ భక్తే భాగవతై సహ అంటున్నారు. ఇలా ఉండటమే మోక్షాన్ని కోరుకునే వాళ్ళ లక్షణం, ఉత్తమమైనటువంటి భావకుని లక్షణం. అంటే అటువంటి భావన చేయటం కూడా ఉత్తమోత్తమైంది అంటున్నారు పరాశర భట్టర వారు. అంటే అటువంటి కలగాలి, అటువంటి వైరాగ్యం మనకు కలగాలి అంటే అటువంటి జ్ఞానాన్ని భగవంతుడే ఇవ్వాలి. దైవమే జ్ఞానానికి తరగని పెన్నిది. అది ఎలాగంటే ఒకసారి రాధ తన పవిత్రతను నిరూపించుకోవటానికి కోసం తలపై ఒక నీళ్లతో నిండిన కుండను పెట్టుకుని మోసుకుంటూ బయలుదేరింది. ఆ కుండకు 1000 రంధ్రాలు ఉన్నాయి, అయినా కూడా ఒక చుక్క కూడా కింద పట్టల్లా. ఏమిటి ఇదేమిటి ఆశ్చర్యం అని అందరూ రాధ యొక్క ఎంత పతివ్రత, ఎంత భక్తురాలు, ఇటువంటి స్త్రీ ఇంకొకరు ఉండరు, రాధ లాంటి స్త్రీ ఇంకొకరు ఈ ప్రపంచంలో లేరంటున్నారు. అప్పుడు రాధ వాళ్ళతో ఇలా అంటోంది, నన్నెందుకు పొగుడతారు, నేను శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పాదదాసిని మాత్రమే,
మీరందరూ కూడా ఆ శ్రీకృష్ణుని ఆ శ్రీ ఆ పరమాత్మని ధ్యానించండి. నేను ఆ శ్రీకృష్ణుని యొక్క చేతిలో పనిముట్టుని మాత్రమే అంటున్నారు. అంటే మనమంతా కూడా అమ్మ యొక్క చేతిలో పనిముట్లు మాత్రమే. ఆ జ్ఞానాన్ని మనకి అటువంటి అమ్మే ఇవ్వాలి అంటున్నారు. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చెప్పుకుందాం. ఆకాశంలో హోమపక్షి ఎగురుతూ ఉంటుంది. ఈ హోమపక్షి గురించి వేదాల్లో చెప్పబడింది. ఈ హోమపక్షి ఆకాశంలో ఎగురుతూ ఉంటుంది, అక్కడే అది గుడ్డు పెడుతుంది. ఆ గుడ్డు వెంటనే ఆకాశం నుండి నేల మీదకి జారి పడిపోతుంది. కానీ అది నేల మీద పడటానికి కొంత టైం పడుతుంది, కొన్ని రోజులు పడతాయి. ఏంటంటే ఆకాశంలో ఎత్తుగా ఉంది కదా, అక్కడి నుంచి పడేసరికి చాలా రోజులు పడతాయి. కానీ అది నేల మీద పడటానికి పడే లోపల ద గుడ్డు పగిలిపోతుంది, పిల్ల బయటకు వస్తుంది, దాని కళ్ళు తెరుచుకుంటాయి, అప్పుడు రెక్కలు వచ్చేస్తాయి. అప్పుడే కళ్ళు తెరుస్తూనే అది భూమి మీద పడిపోతానని, పడిపోతే చనిపోతానని ఆ చిన్న పక్షికి తెలిసి ఒక్క ఉదుటన ఎగిరిపోయి ఆకాశంలో ఉన్న తన తల్లిని చేరుకుంటుంది. అట్లా ఉండాలి మనం. నిత్యముక్తులైన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రాపంచిక బంధాలని పోగొట్టుకుని, ప్రాపంచిక బంధాలను పోగొట్టుకుని ఆ యొక్క ప్రమాదాన్ని తెలుసుకుని ఉంటారు. బాల్యం నుంచి కూడా వాళ్ళు ప్రపంచాన్ని చూసి అసహించుకుంటారు. అటువంటి వాళ్ళే మోక్షాన్ని పొందుతారు. అటువంటి వైరాగ్య భావం మనకు ఉండాలి అని చెప్తున్నారు. అటువంటిది రావాలంటే మనకి సమదృష్టి రావాలి. సమదృష్టి అనేది చివరి మెట్టు. అది ఎలా ఉంటుందంటే, ఇవన్నీ చెప్పుకోవడం ఏంటంటే ఒక ఉపమానం, చిన్న చిన్న ఉదాహరణలు మాత్రమే. ఒక భార్య భర్త ఇద్దరూ సంసారం పట్ల విరక్తి చెంది వారిద్దరూ తీర్థయాత్రలకు వెళ్ళారు. త్రోవలో అంటే దారిలో ఒక నడిచిపోతున్నాడు, భర్త ముందు నడుస్తున్నాడు, భార్య వెనకాల నడుస్తోంది. ఈ భర్తకి ఒక నేల మీద ఒక వజ్రం కనిపించింది. ఆ భర్త అనుకుంటున్నాడు భార్య దాన్ని చూసి దాని మీద మోజు పడిపోతుందేమో అనుకుని ఒక చిన్న గుంట తవ్వి దానిలో పాతి పెడుతున్నాడు. ఇంతలో భార్య వచ్చి ఏమండి ఏం చూస్తున్నారని అడిగింది. భర్త సరి అయిన సమాధానం చెప్పకుండా దాటేస్తున్నాడు. భర్త కూడా భార్య కూడా ఈ వజ్రాన్ని చూసింది. అంటే భర్త మనసులోటువంటి ఆలోచన కనిపెట్టింది. ఆమె భర్తతో అంటోంది, మీకు ఆ వజ్రానికి మట్టికి ఇంకా తేడా కనిపిస్తోంది, మీకు ఆ వజ్రానికి మట్టికి తేడా కనిపిస్తోంది, ఎందుకు సన్యసించారు అలాంటప్పుడు అని అంటోంది. అంటే వజ్రానికి మట్టికి తేడా తెలియని సమదృష్టి రావాలి. వజ్రం ఇంత గొప్పది, మట్టి అంతే ఇంత అల్పమైంది అనుకోకూడదు. అటువంటి సమదృష్టి ఉన్నప్పుడు మనం భగవంతుని పొందగలుగుతాం. అటువంటి భావన రావాలి. ఇటువంటి జ్ఞానాన్ని భగవంతుడే ఇవ్వాలి. మనకు అమ్మానుగ్రహం ఉంటేనే అటువంటిది మనకి కలుగుతుంది. శ్రీ అయి శ్రీరంగనాయకి అయి నమః. పరాశర భట్టర్ తిరువడిహళే శరణం.